ప్రజలకు సంబంధించిన ఆలోచనకు విరుద్ధంగా ఉందో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావాలని మరి న్యాయశాఖకు సంబంధించి ఈరోజు వారు ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, కర్ణాటక కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడులో కానీ వారు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల గురించి ఆలోచన చేసి చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రజల సంబంధించి న్యాయపరమైన వారి అంశాల విషయంలో తప్పకుండా ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకోవటం జరుగుతుంది. అధ్యక్ష, వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది, దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని. అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలను తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం. సైబర్ క్రైమ్స్కు సంబంధించి మోసపోతూ ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబోము అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రివర్గ సోదరులు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనమందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము మన అవసరాల దృష్ట్యా మనం మాట్లాడతాం, తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అధ్యక్ష? ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇది ఎవరి ప్రతిష్టకు? ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యులది, శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష, నేను ఈరోజు మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మా సహచర మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎంత బాధకరం అధ్యక్ష, లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను? మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు, తప్పకుండా విచారణ జరపాలని. తప్పకుండా విచారణ జరుపుతాం. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరికైనా మనస్తాపం జరిగినప్పుడు మీరందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ నేను గౌరవ శాసనసభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని, మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం కదా, సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు ఈరోజు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఏర్పాటు చేయాలని సార్, డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యా డెఫినెట్లీ వీ విల్ షూర్ సార్. మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ రావాలని, అదేవిధంగా చాలా వరకు వన్ మినిట్ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని, వారి నియోజకవర్గంలో కూడా
కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు 100 ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం. 1,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది. ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా